సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇటీవల జరిగినాయి కదా, దాని నిర్ణయాలు చెప్తారా? సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు 3-4 తేదీల్లో జరిగాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని సమీక్షించింది. కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో మన రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయం, వివక్షతాపూరితమైనటువంటి విధానాలు, వీటిని చర్చించి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలకి ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడాలని, అన్ని పార్టీలని దీనికి వ్యతిరేకంగా సమీకరించాలని నిర్ణయించింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పార్టీలు మోడీ ప్రభుత్వ విధానాలు కొమ్ము కాస్తున్నాయి. అన్నిటికన్నా మించి రాష్ట్ర ప్రభుత్వం మోడీ విధాన యథావిధిగా ఇక్కడ అమలు జరపడానికి, అందరికన్నా ముందు అమలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమంటే వాటిని పెంచేస్తున్నారు, చెత్త పన్ను విధించమంటే చెత్త పన్ను విధిస్తున్నారు, ఆస్తి పన్ను పెంచమంటే ఆస్తి పన్ను పెంచుతున్నారు. అట్లాగే విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చారు, పారిశ్రామిక విధానంలో మార్పు తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో కూడా ఈరోజు మార్పులు ప్రవేశపెట్టి వాటిని భారాలని ప్రజల మీద మోపుతూ ఉన్నది. ఈరోజు వ్యవసాయ రంగంలో మీటర్లు పెట్టి పంపు సెట్లకి భవిష్యత్తులో ఏ రోజైనా సరే మెడ మీద కత్తిలాగా వేలాడేటువంటి ప్రమాదాన్ని ఈరోజు తెరలేపింది. కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు జరపలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మరింత ముందుకు తీసుకుపోతున్నారు, దాని ఉత్పత్తిని దెబ్బకొట్టి పెట్టుబడులు పెట్టకుండా, అలాగే ముడిసరుకు సరఫరా కానివ్వకుండా జిందాల్ లాంటి కంపెనీలని ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ముడిసరుకును సరఫరా చేయించి పరోక్షంగా మొత్తం ఫ్యాక్టరీ యొక్క ఆధిపత్యం ప్రైవేట్ కంపెనీల చేతిలో పోవడానికి, దొడ్డిదారిన ప్రైవేటీకరించడానికి కూడా కుట్రలు పన్నుతున్నటువంటి స్థితి ఉన్నది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు, ఇతర పార్టీలు కూడా మాట్లాడలేదు, కార్మికోద్యమాలు వామపక్ష పార్టీలు మాత్రం దీని మీద మాట్లాడుతున్నాయి. అన్ని పార్టీలు ముందుకొస్తే తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోలేని పరిస్థితి. ఒక దుష్టబుద్ధితోటి స్ట్రాటజిక్ సేల్ అనేటువంటి పేరుతోటి ఈరోజు మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసేయటానికో తెగనమ్మటానికో ప్రయత్నిస్తూ ఉంటే రాష్ట్రానికి ఇంకెంతకన్నా జరిగే అన్యాయం ఏముంటుంది? పోలవరానికి నిధులు ఇవ్వలేదు జాతీయ ప్రాజెక్టు, అక్కడ మునిగిపోతున్నటువంటి నిర్వాహిస్తులను ఆదుకోవటానికి కనీసం సహాయం చేయట్లేదు. ఇన్ని వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వం కనిపిస్తున్నా సరే ఈ పార్టీలు వాటిని కొమ్ము కాస్తున్నాయి. మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, 4 ఏళ్ల నుంచి చెప్పిందే చెప్పుకుంటున్నట్టు ఆ సంక్షేమ పథకాలని నవరత్నాలని చెప్పడం తప్ప ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి గురించి కానీ, లేదా ఇతర ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ, ఉపాధి నిరు చదువుకున్న ఉద్యోగులకి ఉద్యోగాల గురించి ఏమీ మాట్లాడలేదు. పరిశ్రమలు కొత్తగా రాలా, పైగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పేరుతోటి పెద్ద అడావుట్ చేసింది, దానికి విదేశీ కంపెనీల పేరుతో వచ్చిన వాళ్ళంతా మన రాయబార కాలేయాలు, జరిగిన ఎంఓయూలన్నీ పాతవి, పైగా ఏమైనా ఉంటే కొత్తవి ఎన్టీపీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చేసుకున్నవి. వీటితోటి ప్రజ నిరుద్యోగుల భ్రమలు కల్పించడానికి ప్రయత్నం పెట్టారు తప్ప ఏం లేదు. విశాఖపట్నంలో అడావుట్ చేసి G20 పేరుతో ఈటి పేరుతోటి లెజిస్లేటివ్ ఎన్నికల్లో కౌన్సిల్ ఎన్నికల్లో ఏదో లాభపడాలనుకుంటే అక్కడ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఏ నాటకాలైనా రాజధాని అన్నా ముఖ్యమంత్రి అనే నివాసం అక్కడ మారుతానన్నా ప్రజలు ఆయన బుట్టలో పడలేదు. వాళ్ళు ఘోరంగా వైసీపీ పార్టీని ఓడించారు. కౌన్సిల్ ఎన్నికల్లో ఓటమి తర్వాతనైనా ప్రభుత్వం తీరు మార్చుకొని విధానాలు మార్చుకొని ప్రజలకి అనుకూలంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవి చేపడితే మంచిది, లేదంటే ఇప్పుడు అప్పులు పాలైన భారాన్నంతా తీసుకుపోయి ప్రజల మీద వేయాలని ప్రయత్నిస్తుంది. అందుకని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల మీద ఈ భారాలకు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి సమస్యల పోరాటాలు చేయాలని, ఈరోప్పటికే పోరాటాలు చేస్తున్న కార్మిక సంఘాలకి, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలకు కానీ, యువజన విద్యార్థి మహిళా సంఘాలకు కానీ, ఈ రకంగా వివిధ ప్రజారంగాల్లో సాగుతున్న పోరాటాలకు కూడా పూర్తి మద్దతు ఇచ్చి వాళ్ళకి అండగా ఉండాలనుకున్నాం. అంగన్వాడీలు ధర్నా చేస్తే వాళ్ళ మీద తీవ్రమైన నిర్బంధం విధించారు, వాళ్ళ విజయవాడ చేరకుండా ఎక్కడికక్కడ అరెస్టులు, నోటీసులు, బెదిరింపులు అన్నీ చేసినా లెక్క చేయకుండా 7,000 మంది విజయవాడ చేరుకున్నారు. అందులో 3,500 మందిని అరెస్ట్ చేశారు. ఇదేం చిన్న విషయం కాదు. అలాగే ఆశాలు జిల్లాల కేంద్రాల్లో పేద ఎత్తున పోరాటాలు చేశారు, కాంట్రాక్ట్ వర్కర్స్, ఇలా వివిధ తరగతుల ప్రజలు, అసంఘటిత కార్మికులు, స్కీమ్ వర్కర్స్ కూడా ఆందోళన చేస్తుంటే ఆ సమస్యల్ని పట్టించుకొని వాళ్ళని పిలిచి చర్చలు చేసి పరిష్కరించడానికి బదులుగా నిర్బంధంతో అణిచేయాలని, నోరు నెక్కేయాలని ప్రయత్నం చేయటం అనేది సహించరాని విషయం. కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ఈ దుష్ట విధానాల మీద రాబోయే రోజులు మరింత తీవ్రంగా పోరాటాలు చేయాలి. ఇప్పటికే పోరాటాలు చేస్తున్న ప్రజలకి, అది సిపిఎస్ మీద కావచ్చు, ఉద్యోగులు చేయబోయేటువంటి ఆందోళనకు కావచ్చు, ఇటన్నిటి కూడా మద్దతు ప్రకటించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ప్రధానంగా
పోలవరం సమస్య, అట్నే విశాఖ ఉక్కు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య, రాష్ట్రంలో ఉండే ఇతర పోరాటాలన్నింటికీ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని శ్రీనివాసరావు గారు చెప్పారు. అట్లానే అసలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అంటే ఇప్పుడు ఏ ఎన్నికలు పొత్తులు ఏమిటి, లేకపోతే ఎవరు ఎటు ఉంటారు, వీటి మీద కూడా చర్చ జరుగుతుంది. దాని మీద ఏమన్నా చెప్తారా? రాష్ట్రంలో గత 5-6 నెలల పరిణామాల్లో రాష్ట్ర ప్రభుత్వమే తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో అసంతృప్తి చెందినటువంటి ప్రజలు, వాళ్ళు మొన్న ఎన్నికల్లో ఫలితాలు వెల్లడని అనేక సర్వేలు వస్తున్నాయి. వాళ్ళు ఎంత సంక్షేమం గురించి పాటలు పాడినా ప్రజల్లో వ్యతిరేకత మాత్రం తగ్గటం లేదు. ఈ అసంతృప్తిని వివిధ రూపాల్లో ప్రజా ఉద్యమాల రూపం తీసుకునే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టడానికి పోలవరం, విశాఖపట్నం ప్రైవేటీకరణ ఆఫ్ చేయటం, ఇటువంటి వాటిని సాధించడానికి బదులు కేంద్రంతో ఆలోచించబడుతున్నది. ఇంకొక వైపు కేంద్రం ఎంత అన్యాయం చేస్తున్నా తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీలు కూడా బీజేపీతో అవకాశవాద పొత్తుల కోసం అరువులు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీ ఢిల్లీ పోయి 2 రోజులు బీజేపీ నాయకులతో జరిపిన మంతనాలు రాష్ట్ర ప్రయోజనాలకి పూర్తిగా విరుద్ధమైనవి, మన ప్రతిష్టను దెబ్బకొట్టేవి. ఒకవైపు బీజేపీ మనల్ని వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే, అటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ తీవ్రమైన అసంతృప్తితోటి మనం లేచిన ఎన్నికల్లో ఘోరమైన ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. అది ప్రత్యక్షం కనిపిస్తుంది. ప్రజలు చీకొడుతున్నారు బీజేపీని, కానీ జనసేన పోయి వాళ్ళని ఓటేసుకొని బీజేపీతో సంగమం పొలిటికల్ పొత్తు పెట్టుకోవటమే కాకుండా తెలుగుదేశం కూడా తీసుకొస్తాం, ముగ్గురం కలిసి పొత్తు పెట్టుకుంటామని చెప్పిన అనటం అంటే రాష్ట్ర రాజకీయాలను ఏ దిశగా నడపబోతున్నారు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు 3 ముక్కలాడుతూ పిల్లిపోరు పిట్ట తీర్చినట్టుగా, లేదా పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా, వీళ్ళు మధ్యలో ఈ రాష్ట్రంలో ద్రోహం చేసినటువంటి, రాష్ట్రాన్ని ద్రోహం చేసిన బీజేపీని తీసుకొచ్చి ఇక్కడ పెద్దపేట వేసి కూర్చోబెట్టడం అంటే ఇంతకన్నా నష్టకరమైన విషయం విద్రోహపూరితమైన ఇంకోవట్లేదు. అందుకని ఈ పార్టీలు పునరాలోచించుకోవాలి. మన బీజేపీతో తెగదింపులు చేసుకొని పోరాటం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కూడా తిరుగుబాటు చేయండి. వైసీపీని ఓడించాలంటే బీజేపీతో కలిసి ఓడించలేరు. బీజేపీని దూరంగా పెట్టి వైసీపీని ఓడించగలరు తప్ప బీజేపీని కలుపుకొని మీరు వైసీపీని ఓడించామంటే అది వైసీపీగా తోడ్పడేటువంటి చర్య. అందువల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలుస్తున్నట్లు లేదు. అందువల్ల వాళ్ళ ప్రకటించే లక్ష్యం వేరు, చేస్తున్న పని వేరు. బీజేపీ బుట్టలో చేరి వాళ్ళు ఆడినట్టల్లా ఆడటం అని అంటే అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి తీవ్రమైన నష్టమైంది. మన రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీతో వీళ్ళు ఎలా కలుస్తారో ప్రజలకు సంజేష ఇవ్వాల్సిన అవసరం ఉంది. తాము కలవటం కాకుండా అందరం కూడా కలుపుకుపోతామనంటే రేపు రాష్ట్రంలో మతోన్మాదం ఇప్పటికే పెచ్చరిల్లు పోతుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కుంపట పెట్టి మంట పెట్టాలని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారు జనసేన పార్టీ వాళ్ళు అనేది కూడా వాళ్ళు ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పరిస్థితుల మీద వివరించారు. అట్లనే ఈ మతోన్మాదం దేశంలో బాగా విస్తరిస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా బీజేపీ పండగలను ఉపయోగించుకొని చాలా చోట్ల అల్లర్లు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా ప్లాను చేశారా? ఈరోజు మన దేశంలో శ్రీరామనవమి కావచ్చు, సంక్రాంతి, ఉగాది లాంటి దసరా ఇలాంటి పండుగలు ఉన్నాయి. అట్లాగే మైనార్టీలు చేసుకునే రంజాన్, బక్రీద్ లాంటి పండుగలు ఉన్నాయి. క్రైస్తవులు చేసుకునే గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ లాంటి పండుగలు ఉన్నాయి. ప్రతి మతము వాళ్ళు నమ్మేటువంటి దేవుడిని పూజించుకోవచ్చు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ప్రార్థనలు చేసుకోవచ్చు, దేవాలయాలకు వెళ్ళవచ్చు. ఎలాంటి ఏ మత విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఏ విధానాలను అనుసరించాలి ప్రజలు నిర్ణయించుకుంటారు. మతం అనేది ప్రజలకున్న వ్యక్తిగతమైన స్వేచ్ఛ. ఈ ప్రజలకున్న వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవటం, దాన్ని శాసించాలని చూడటం అంటే అది ఫ్యాసిజం అవుతుంది, నిరంకుశత్వం అవుతుంది. ఇలాంటి వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశంలో మేము చెప్పినట్టే ఒకే మతం, ఒకే జాతి, లేకపోతే ఒకే పూజా విధానం, ఒకే దేవుడు, ఈ రకంగా అందరి మీద రుద్దుతామని అంటే హిందువులు కూడా సహించరు. కానీ ఈరోజు బీజేపీ శ్రీరామనవమిని ఉపయోగించుకొని శోభాయాత్రల పేరుతోటి, అవి శోభాయాత్రలు కాదు, అవి హింసాయాత్రలు, ప్రజల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచి, సంఘర్షణలు పెంచి, అన్నదమ్ములుగా ఉండాల్సినటువంటి ముస్లింలు, క్రైస్తవులు, హిందువుల మధ్య తగాదాలు తుంపులు పెట్టి అశాంతి, అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఇంత పండగలనంటే అందరూ కలిసిమెలిసి హాయిగా సామరస్యంగా నవ్వుకుంటూ సంతోషంగా గడిపే రోజుల్ని ఏం జరగబోతుందో అనే ఉద్రిక్త పరిస్థితులు తీసుకొచ్చి ఇంట్లోంచి బయటకు రావాలో వద్దా, తమ పిల్లలను పంపాలో వద్దా అని ఆలోచించేటువంటి స్థాయికి, ఒక అభద్రతమైనటువంటి స్థితికి ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్లు తెచ్చాయి. అందుకని మతాన్ని
పండగల్ని ముడిపెట్టి దాని రాజకీయాలకు వాడుకోవాలని చూసేటువంటి ఇట్లా దుష్ట సంకల్పాన్ని మతోన్మాదుల్ని ఒంటరి చేసి వేరు చేసి వాళ్ళని దెబ్బ ఓడించకపోతే భారతదేశానికి భవిష్యత్తు లేదు. అందువలన ఇటువంటి వాటిని అందరూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ కుట్రలో పడకుండా వాళ్ళ బుట్టలో పడకుండా ఎవరు పండగల వాళ్ళు ఎవరు దేవుని వాళ్ళు పూజించుకుని సామరస్యంగా ఉండాలి. అపోహలు వీటికి తప్పుడు ప్రచారాలకి నమ్మి బీజేపీ దుష్ట పథకాలకి లోను కావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడటం లేదు. లౌకిక పార్టీలు వైసీపీ టీడీపీ జనసేన లౌకిక పార్టీలు మరి మతోన్మాదాన్ని పెచ్చరిస్తుంటే విషయాన్ని వెదజల్లుతుంటే ఏం మాట్లాడకుండా వాళ్ళకి పరోక్షంగా సహకరించడం లేదా వాళ్ళతో కూడా చేరి దీనికి కొంచెం ఆజ్యం పోయటం ఇది మాత్రం చాలా నష్టకరమైంది. ఆ పార్టీలు దీని మీద పునరాలోచించుకోవాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే ఈ కమ్యూనిస్టుల ఐక్యత దీనికి సంబంధించిన కార్యాచరణ ఏమన్నా ఉందా? ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని దేశవ్యాప్త పరిస్థితిని సమీక్షించిన తర్వాత పార్టీ కేంద్ర కమిటీ కూడా పిలిపించింది, అలాగే సిపిఐ కేంద్ర కమిటీ కూడా పిలిపించింది. మోడీ దుష్టపాలనకు వ్యతిరేకంగా ఆ పద్ధతులు విధానాలకు వ్యతిరేకంగా మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టడం, అట్లాగే ఈ అన్యాయాన్ని ప్రతిఘటించడానికి బదులు లొంగిపోయి సాష్టాంగపడినటువంటి వైసీపీ టీడీపీ జనసేనల యొక్క అసలు రూపాన్ని ప్రజల ముందు పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క భారాలను ఎదుర్కొని ప్రజలను సంఘటితం చేయడం, ఈ అంశాల మీద సిపిఐ సిపిఎం ఉమ్మడి ప్రచార భేరి మోగించాలని నిర్ణయించుకున్నాం. రేపు 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రాజకీయ క్యాంపెయిన్ ఈ ప్రచార భేరి ప్రారంభమవుతుంది. దీనికి పార్టీ అఖిల భారత కార్యదర్శులు సీతారాం యచూరి రాజా తదితరులు కూడా హాజరవుతారు. ఇలాగే రాష్ట్రవ్యాప్తంగా 100,000 సంఖ్యలో సభలు నిర్వహించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పెద్ద సభలు పెట్టాలని, 30వ తేదీ వరకు మేడే వరకు కూడా ఈ రాజకీయ ప్రచారాన్ని నిర్వహించి మోడీ యొక్క తప్పుడు విధానాలని నిరంకుశత్వాన్ని మన రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని లొంగిపోయిన మన ఇక్కడ పార్టీలను కూడా ప్రజల్లో తీసుకుపోయి ఎండగట్టాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు రాష్ట్ర కమిటీ నిర్ణయాలను తక్షణ ఎత్తుగడల్ని అట్లే కమ్యూనిస్టుల ఐక్యతకు సంబంధించిన వివరాలని చెప్పారు. ధన్యవాదాలండి శ్రీనివాసరావు గారు.